తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? హర హర మహాదేవ శంభో శంకర. తమ్ముడు చూడటానికి అర్జున్లా ఉన్నాడు అథ్లెట్ లాగా, కానీ టైటిల్ భీమాని పెట్టారు. గుద్దితే మామూలు కొనదు గుద్దులు ఈసారి చెప్తున్నాను. ఉండరా? ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఓచుకోత అన్నది. అన్న థియేటర్లో కలెక్షన్లో ఓచుకోత మార్చి 8 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనం అన్నని ఒక గొప్ప కమర్షియల్ హీరోగా చూడబోతున్నాం కలెక్షన్ల పరంగా. ఇంకో విషయం, ఈ మధ్యకాలం డివైన్ టీ ఉన్న మూవీలన్నీ పెద్ద హిట్ అయినాయి, జై హనుమాన్ అవన్నీ. ఇది ఏకంగా శివుణ్ణే పట్టుకొచ్చాం బయలు నుంచి. మన రాధామోహన్ గారికి ఒక్క 200 కోట్లు ఇచ్చేస్తే సరిపోద్ది, చాలు కదన్నా? ఓ 200 కోట్లు రాసుకుందాం. మార్చి 8 మార్చి 8 ఆ శివుని దర్శనం చేసుకుని డైరెక్ట్గా వచ్చి భీముని దర్శనం చేసుకోండి, అదిరిపోతే. ట్రైలర్ అయితే నిజంగా చెప్తున్నాను, పూనకాలు తెప్పించిందా మీకు? వెల్కమ్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ హర్ష గారు. సార్ సీరియస్గా చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో ఇంత టెంపో ఉన్న ట్రైలర్ చూడలేదు సార్. తప్పకుండా రేపు ఇదే టెంపో ఆ థియేటర్లో కాసుల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హర హర మహాదేవ శంభో శంకర. నాతో పాడో సార్ అనండి, హర హర మహాదేవ శంభో శంకర. జై భీమ్, జై భీమ. అది ఎవరు?